77వ స్వాతంత్ర దినోత్సవం ఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. వరుసగా 10వ సారి ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తొలుత రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ అనంతరం ఎర్రకోటకు చేరుకుని జాతీయ జెండాను ఎగురవేశారు. 140 కోట్ల మంది దేశ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా పేర్కొంటూ మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుందన్న మోదీ, ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా యువ జనాభా భారత్లోనే ఉందన్నారు. 2047లో 100 ఏళ్ల స్వాతంత్ర వేడుకలను జరుపుకునే నాటికి భారత్ అభివృద్ది చెందిన దేశంగా అవతరిస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. The price.